హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ చాలా రోజులైంది ఈ విధంగా పూజ చేస్తూ చూపించి మీ అందరికీ కూడాను వీడియోలో. సో చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మేడం వాయిస్ ఓవర్ ఇచ్చేకన్నా ఏదో ఒకటి మీరు పూజ చేసి చూపించండి అని. యాక్చువల్గా అయితే మేము పూజలు చేయకూడదని చెప్పి నేను చేయట్లేదు, బట్ నిత్య దీపారాధన చేసుకోవచ్చు. స్పెషల్ అకేషన్స్లోని, స్పెషల్ డేస్లోని పూజలు చేయకూడదు, కానీ నిత్య దీపారాధన చేసుకోవచ్చు కదా. సరే, అయితే నిత్య దీపారాధన వీడియోతోనే మేము ముందుకు వచ్చాము. కాకపోతే ఒక స్పెషల్ వస్తువుని, సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన గౌరీదేవిని మీకు చూపించడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలోని గౌరీదేవిని మన ఇంటికి తెచ్చుకొని ఏ విధంగా పూజించాలి. వచ్చేది మార్గశిర మాసం. మార్గశిర మాసంలో తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేసి తీరాలి. ప్రతి మహిళ కూడా మార్గశిర మాసంలోని ఆ అమ్మవారి పూజ చేసి అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రులు అవ్వాలన్నమాట. అయితే ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా మనం తెలుసుకుందాము. కార్తీక మాసం అయిపోవచ్చింది కదండి, ఇక వచ్చేది 15వ తారీఖు నుంచి కూడా మనకి మార్గశిర మాసం. మార్గశిర మాసంలోని వచ్చే గురువారాలు, అంటే 4 గురువారాలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి 5 గురువారాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ 5 గురువారాలు కానీ లేదా 4 గురువారాలు కానీ చాలా చాలా విశేషమైన రోజులని చెప్పవచ్చు అన్నమాట. సో ఆ గురువారం రోజున ఈ విధంగా గౌరీదేవిని మన ఇంటికి తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర మనం సాక్షాత్తు గౌరీదేవిని లక్ష్మీదేవిగా భావించి పూజించడం వల్ల మనకి అత్యంత విశేషమైన ఫలితాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదన్నమాట. అయితే గౌరీదేవిని మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మనం పంపిస్తున్నామండి. ఎక్కువ టైం లేదు కాబట్టి గౌరీదేవి కావాలి అనుకునే వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము. ఆన్లైన్ పేమెంటేనండి. ఇవి కూడా ఎక్కువ రాలేదండి, ఒక 10 అంటే 10 వచ్చాయి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్, ఎక్కడా దొరకట్లేదమ్మా మీరు తెప్పించండి అని. సరే, ఒక 10 తెప్పించామన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా పంపిస్తాము. అయితే ఇప్పుడు మనం నిత్య దీపారాధనలో ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో ఆ విధంగా అలంకారం అది చేసేసుకున్న తర్వాత చక్కగా మీరు దీపారాధన అది నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మీకు నచ్చిన చమురుతో మీరు దీపారాధన చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 ఒత్తులు వేసి దీపారాధన చేస్తున్నాను. పంచ ఒత్తులు అని కూడా అంటారు. ఇది కూడా నిత్య దీపారాధనలో భాగమేనండి, ఇదైతే స్పెషల్ పూజ అయితే కాదు. మళ్ళీ కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతారు, మీరు స్పెషల్ పూజలు చేయకూడదు అన్నారు కదా, ఇది ఎందుకు పూజ చేస్తున్నారు అని చెప్పి. ఇది నేను మీకు ఎలా చేసుకోవాలో చూపించడం కోసం చేసిందే తప్ప నేనైతే ఇక్కడ సంకల్పం చెప్పుకోలేదు. నేనేమి అసలు దాన్ని ఏమంటారు, మా గోత్రనామాలతో కుంకుమార్చనలు పూజలు అట్లాంటివి అయితే నేను ఇక్కడ ఏది పర్ఫామ్ చేయలేదండి. జస్ట్ నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అక్కడంతా కూడా అలంకారం డెకరేషన్ అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా డెకరేషన్ చేసి మిగతాదంతా మీకు చెప్పడం కోసం చూపిస్తున్నాను అనమాట. సో నిత్య దీపారాధన కోసం నేను దీపపు కుందులు అయితే రెడీ చేసుకొని ఈ విధంగా 5 ఒత్తులు వేసి పెట్టుకున్నాను. తర్వాత ఏకహారతిలోని 1 ఒత్తి వేసి అందులో కొంచెం నూనె వేసి దాన్ని ముందు అగ్గిపెట్టెతో వెలిగిస్తున్నాను. అంటే మనం దీపపు కుందుల్లోని దీపారాధన అనేది డైరెక్ట్గా అగ్గిపెట్టెతోని చేయకూడదు, ఇలా మనం ఏకహారతితో వెలిగించుకోవాలి. ఏకహారతిని మనం అగ్గిపెట్టెతో వెలిగించి ఏకహారతితోని దీపారాధన అనేది చేయాలి. ఎందుకంటే డైరెక్ట్గా అలా అగ్గిపుల్లతో వెలిగించకూడదని మన పెద్దలు చెప్తూ వచ్చారనమాట. అందుకని కంపల్సరిగా ఏకహారతితో వెలిగించుకోండి. ఒకవేళ ఆ అవకాశం లేని వాళ్ళు ఎవరైనా అగరబత్తితో సెకండరీ అనమాట, అగరబత్తితో కూడా వెలిగించుకోవచ్చు. సో ఇప్పుడైతే దీపారాధన 2 కుందుల్లోని 5 ఒత్తులు వేసి చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను మీకు గౌరీదేవిని చూపిస్తున్నానండి. ఈ విధంగా ఉంటుంది గౌరీదేవి, పైన వినాయకుడు. ఈ 2 సపరేట్గా పెట్టకూడదండి, 2 కలిపే ఉంచాలి. సో మాతృస్వరూపంగా భావిస్తాం కదండి, లోకాల నేలే జగన్మాత, అందరికీ అమ్మవారే తల్లి. సో ఆ విధంగా ఏంటంటే పార్వతీదేవి, గౌరీదేవి అంటే పార్వతీదేవి. సో ఈ విధంగా మీరు గౌరీదేవిని మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంట్లోని పూజా మందిరంలోని ఎలా పెట్టుకోవాలి అనే ఒక సందేహం వస్తుందండి.
ఇప్పుడు మీకు నేను ఒక రాగి ప్లేట్ని చూపిస్తున్నాను కదా. సో ఈ రాగి ప్లేట్లో పెట్టుకోవచ్చు, ఇత్తడి ప్లేట్లో పెట్టుకోవచ్చు, లేదా ఒక తమలపాకు మీద కూడా పెట్టుకోవచ్చు. తమలపాకు ఏంటంటే వడిలిపోతుంది, రోజు మార్చుకోవాల్సి వస్తుంది, కాబట్టి మీరు రాగి ప్లేట్లో పెట్టుకోవచ్చు అండి. అది రోజు మన పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇంటికి ఆనవాయితీ ప్రకారంగా సింహాసనం ఉంటుంది కదా పూజా మందిరంలోని, ఆ సింహాసనంలో కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా సపరేట్గా కాకుండా సింహాసనంలో కూడా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో కూడా సింహాసనం ఆనవాయితీ ఉందండి, బట్ ఇప్పుడు మీకు నేను ఇక్కడ కనపడట్లేదు కదా, మీకు ఆ డౌట్ రావచ్చు. బట్ ఏంటంటే అది కొన్ని కారణాల వల్ల మేము గతంలో మార్చేయాల్సి వచ్చింది, అది తీసుకోవడం కుదరలేదు. సో ఇప్పుడైతే తీసుకోకూడదండి, మేము నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాము, అప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ నేను గౌరీదేవికి మొత్తం పసుపు రాస్తున్నాను. చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు బియ్యపిండితో బొట్లు పెట్టుకొని చక్కగా ఈ విధంగా అనేది మీరు ఒక రాగి ప్లేట్లో పెట్టుకొని, ఇప్పుడు నేను ఇక్కడ పూజ చేయట్లేదు. మీరేం చేయాలి అంటే ఖచ్చితంగా దీనికి సంకల్పం చెప్పుకొని చక్కగా మీరు సహస్రనామం, లక్ష్మీ సహస్రనామంతో మార్గశిర గురువారం రోజున గౌరీదేవికి పూజ చేసుకోవాలి. అప్పుడు మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కొలువై ఉంటాయి అనడంలోని ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు నేను కేవలంగా మీకు చూపించడం కోసమే పసుపు రాసి బొట్లు పెట్టాను. సో దీన్ని నేను పూజలో పెట్టట్లేదండి, అది ఒకసారి మీరు గమనించండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే చాలామంది డౌట్ వస్తుంది నా వీడియో చూసే వాళ్ళలో, నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు. పెద్దవాళ్ళు ఏమనుకుంటారంటే మరి అమ్మాయి పూజ చేయకూడదు అంటోంది కదా, మరి ఇది పెట్టింది చేసేసింది చేయకూడదు అంటుందని అని సందేహం రావచ్చు. బట్ అందుకే క్లారిఫికేషన్ అయితే ఇస్తున్నాను, నేను దీనికి ఎటువంటి పూజ సంకల్పం ఏమీ చెప్పలేదు. జస్ట్ వీడియో పర్పస్ కోసం మాత్రమే మీకు ఇలా పెట్టుకోండి అని చూపించడం కోసం మాత్రమే పెట్టానన్నమాట. అయితే మీరు పూజ చేసేటప్పుడు చక్కగా పువ్వులు అక్షింతలు గంధం వేస్తూ అమ్మవారికి లక్ష్మీదేవికి సహస్రనామార్చన చేసుకుంటే చాలా చాలా మంచిదండి. నిండు నూరేళ్ల సౌభాగ్యం ఉంటుంది, ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి. చక్కగా మీకు నేను ఇంకా నా ఫర్దర్ వీడియోస్లోని షేర్ చేస్తాను, మార్గశిర గురువారం రోజున పూజ ఎలా చేయాలి ఆ కథ కూడా ఉంటుంది, మన పాత వీడియోస్లో కూడా ఉంది, మరొకసారి మీ అందరికీ చెప్తాను. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు నాకు మేబీ 30 or 40K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, బట్ ఇప్పుడు మన ఫ్యామిలీ వచ్చేసి 80K అవ్వబోతోంది, అంటే 78,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, ఇంతమంది పెరిగారు కదా. సో వీళ్ళందరికీ తెలియాలి కదా ఏంటి, మన పాత వీడియోలు వెళ్ళి మళ్ళీ వెతుక్కొని చూడలేరు కదా వీళ్ళు కూడాను. అందువల్ల ఏంటంటే చూశారు కదండి, జస్ట్ నేను ఇప్పుడు ఈ విధంగా పూజ చేసుకున్న వెంటనే కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు కూడా మనకు దీపాల వెలుగులోనే చక్కగా అమ్మవారు చూడండి ఎంత కళకళలాడుతున్నారో. పూజ చేసుకున్న రోజున మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందండి, భలే ఉంటుంది. మీకు ఎవరికైనా అలా అనిపించిందా నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను సాంబ్రాణి ధూపం అది కూడా వేశాను, అగరబత్తీలు వెలిగించేసిన తర్వాత. సాంబ్రాణి ఇప్పుడు ఫ్లవర్ పాట్స్లో కూడా దొరుకుతున్నాయి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది సాంబ్రాణి ధూపం అది వేసినప్పుడు. సో ఈ గౌరమ్మను అయితే మీకు కావాలనుకుంటే మాత్రం ఇలా మీరు తెప్పించుకోవచ్చు అండి. చక్కగా మీరు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసినా లేదంటే వాట్సాప్ చేసినా చాలు, వివరాలన్నీ కూడా ఇస్తామన్నమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందండి, నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. చాలామందికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదో ఏంటో మరి తెలియట్లేదండి, 78K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అట్లీస్ట్ 25% మంది కూడా చూడట్లేదు అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. ప్లీజ్ అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోస్ని. మన హిందూ సాంప్రదాయాల గురించి పూజల గురించి చెప్తున్నాం కదా, మీరు అలా షేర్ చేయడం వల్ల ఏంటంటే మన నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలుస్తుంది మన మూలాలు ఏంటి అన్నది. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా, అందుకని చెప్పి నేను చెప్తున్నానమాట. అండ్ షేర్ చేయడం వల్ల మీకు ఒక 1 రూపీ కూడా లాస్ అవ్వరండి. మీకు నచ్చిందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద, అంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా ఎక్కడైనా షేర్ చేయొచ్చు. సో మార్గశిర మాసంలోని గౌరీదేవిని ఎలా పూజించాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకున్నారు కదా. ఈ గౌరీదేవిని చిప్పర్లోని ఇంకా డీటెయిల్డ్గా మీకు యాడ్ చేస్తానండి.
సో ఇంకా మీరు క్లియర్గా చూడొచ్చు చివరి బిట్లోని ఒక 10 సెకండ్స్లోని. సో ఇక్కడ నేను సీరియల్ లైట్స్ పెట్టాను మధ్యలోని, చాలా బాగుందని చెప్పి. కరెంట్ వచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి లైట్ ఆఫ్ చేశాను, చాలా బాగుంది. అండ్ చాలా ఆ మొత్తం అంతా చీకట్లోని అండ్ ఈ ఒక్క దీపాల వెలుగులోని అమ్మవారు చక్కగా వెలిగిపోతున్నారన్నమాట. మీరెవరైనా పూజ చేసుకునేటప్పుడు కరెంటు పోయిందని చెప్పి అస్సలు కంగారు పడద్దు. ఎప్పుడైనా అలా మన దీపాల వెలుగులోని అమ్మవారిని చూస్తూ ఒక్క 5 మినిట్స్ కూర్చున్నా కూడా మన బాధలన్నీ మర్చిపోవచ్చు అన్నమాట. మైండ్ అంతా రిలాక్సింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.